తెలంగాణ రాజకీయం రోజురోజుకు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలతోటాలతో పెద్ద ఎత్తున రాజకీయం రంజుగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పోరుతో తెలంగాణలో త్రిముఖ పోరుతో రాజకీయం రంజుగా మారింది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధించుకోవాలనే లక్ష్యంతో బలమైన వ్యూహాలను అమలు చేసేందుకు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వ్యూహ రచన చేస్తున్న పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ కు గత ఎన్నికల కంటే స్థానాలు మాత్రం తగ్గడం ఖాయం అయినప్పటికీ తగ్గిన స్థానాల్లో ఏ పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉందనేది వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కెసిఆర్ జాతీయ రాజకీయాలపై పెద్ద ఎత్తున దృష్టి సారించిన నేపథ్యంలో ఇక ప్రతిపక్షాలు ఇదే అదునుగా టీఆర్ఎస్ పార్టీపై విరుచుకపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఎవరు నెగ్గుతారనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేకపోయినా అప్పటి రాజకీయ పరిణామాలను బట్టి మాత్రమే ప్రజలు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరి గెలుపు పట్ల ప్రజలు సంసిద్ధత వ్యక్తం చేశారో వారే గెలిచే అవకాశం ఉంది. ఏది ఏమైనా రోజురోజుకు పరిస్థితులు పూర్తి భిన్నంగా మారుతున్న తరుణం లో మరల టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక పార్టీల మధ్య ఏవైనా పొత్తులు ఉండే అవకాశం ఉందా అనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.